बीजेपी नेतल ढिल्ली पर्यटन मुगिसिंदी बीजेपीलो चेरिन तर्वात राजेंदर बीजेपी कोर कमिटी सभ्युलु विवेक वेंकटस्वामी तो पाटु पलुवुरु नेतलु प्रत्येक विमानंलो हैदराबाद की चेरुकुन्नारु एयरपोर्ट नुंची डायरेक्ट गा सामीर्पेटलोनी तन निवासानिकी वेल्लनुन्नारु ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్‌పోర్టుకు బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. बीजेपी नेतल ढिल्ली पर्यटन मुगिसिंदी बीजेपीलो चेरिन तर्वात मंत्री ईटल राजेंदर बीजेपी कोर कमिटी सभ्युलु विवेक वेंकटस्वामी तो पाटु पलुवुरु नेतलु प्रत्येक विमानंलो हैदराबाद की चेरुकुन्नारु. एयरपोर्ट नुंची डायरेक्ट गा सामीर्पेटलोनी तन निवासानिकी वेल्लनुन्नारु. ईटलकु घन स्वागतं पलिकेंदुकु कुटुंब सभ्युलतो पाटु एयरपोर्टुकु बीजेपी कार्यकर्तलु अभिमानुलु भारीगा चेरुकुन्नारु. बीजेपी नेतल ढिल्ली पर्यटन मुगिसिंदी बीजेपीलो चेरिन तर्वात मंत्री ईटल राजेंदर बीजेपी कोर कमिटी सभ्युलु विवेक वेंकटस्वामी तो पाटु पलुवुरु नेतलु प्रत्येक विमानंलो हैदराबाद की चेरुकुन्नारु. एयरपोर्ट नुंची डायरेक्ट गा सामीर्पेटलोनी तन निवासानिकी वेल्लनुन्नारु. ईटलकु घन स्वागतं पलिकेंदुकु कुटुंब सभ्युलतो पाटु एयरपोर्टुकु बीजेपी कार्यकर्तलु अभिमानुलु भारीगा चेरुकुन्नारु. మరిన్ని డిటైల్స్ శంషాబాద్ నుంచి మదర్ అందిస్తారు. మదర్, ఢిల్లీ నుంచి ఈటల బృందం ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంది కదా, అప్డేట్స్ ఏంటి? పోలీసులు కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. శశోదా, కొద్దిసేపటి నుంచి తమే ఈటల రాజేందర్ మాజీ ఎంపీ వివేక్ తోపుండేటువంటి 184 మంది తోపుండేటువంటి బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అయితే బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కూడా ఆయన అభిమానులు చేరుకున్నారు. అయితే చుట్టుపక్కల జిల్లాల నుంచి కావచ్చు, అలాగే ఈటల అభిమానులు ఎయిర్పోర్ట్ వస్తున్న నేపథ్యంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మూడు వైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ పట్టుకుపోయేటువంటి వెహికల్స్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఈటల అభిమానులకు సంబంధించినటువంటి శక్తులు ఉన్నటువంటి వాహనాలను కూడా ఎయిర్పోర్ట్ కు అనుమతించలేదు. అయితే ఇప్పటికే పొద్దు నుండి కూడా ఉదయం నుంచి కూడా తొమ్మిది గంటల నుంచి కూడా ఇప్పటికి కార్యకర్తల తాకిరా కూడా పెరుగుతూ వచ్చింది. నిరసనలో అభిమానులందరూ కూడా వెల్కమ్ చెప్పేందుకు అనేక ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. మనం మొత్తం రిజల్ట్స్ లో చూసుకోవచ్చు. వచ్చిన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి కొంత హైడ్రామాయితే నడిచింది, కొంత వారిని డైవర్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. మనం హైడ్రామాయితే నడిచింది, కొంత వారిని డైవర్ట్ చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. మనతో మాట్లాడేందుకు అదే ఫ్లైట్ లో వచ్చినటువంటి విద్యార్థి నేత సురేష్ యాదవ్ ఉన్నారు. సురేష్ యాదవ్, లోపల ఏం జరిగింది, ఎందుకు ఇంత టైం పట్టింది? అక్కడ ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మేము వచ్చిన కాంచి కూడా పోలీసు వాళ్ళు భారీ బందోబస్తు నుంచి ఎవరిని ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియట్లేదు. కేవలం వివేక్ గారు, ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని ఫ్లైట్ లో ఉంచి మమ్మల్ని అందరినీ బయటకు పంపించడం జరిగింది. కొంత ఈ డైవర్ట్ చేసి వేరే రూట్ లో ప్రయత్నం చేస్తే మేము ప్రతిఘటించడం కూడా జరిగింది. మా దాదాపుగా అర్ధ గంట 11:30 మేము అక్కడ ల్యాండ్ అయితే హాఫ్ అన్ అవర్ మేము బయట ఉంచి మమ్మల్ని లీడర్లని కూడా రఘునందన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వివేక్ సార్ని కలవకుండా మమ్మల్ని బలవంతంగా నెట్టుకురావడం జరిగింది. మేము మొత్తుకుంటున్నాం, మేము ఎయిర్పోర్ట్ లోకి వచ్చినాం, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారన్న కూడా మాకు ఏం సమాధానం చెప్ప పోలీసులు ఏం సమాధానం చెప్తున్నారు, ఎందుకు ఇట్లా ఇంత నిర్బంధం విధించాల్సినటువంటి అవసరం ఏంటి? అదే మొదటి నుంచి కూడా మేము ఫ్లైట్ ఎక్కిన నుంచి కూడా ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాంకేతిక లోపం లేకున్నా కూడా
ఏదో లోపం ఉందని చెప్పేసి మాకు ప్రమాదం ఉందని చెప్పేసి కొంతమంది ఛానల్ వేసి మమ్మల్ని అక్కడ ఆపేయడం జరిగింది. అంటే మాకు అందిన సమాచారం ప్రకారం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు, ఆ కార్యకర్తలు స్వాగతం పలకొద్దు వీళ్ళకి అని చెప్పేసి కావాలని వాంటెడ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు మాకు కనపడుతుంది. ఇప్పటికి కూడా వారు మన లీడర్లను ఇంకా ఎటు పంపిస్తున్నారో తెలియట్లేదు. వారిని ఇక్కడికి నాకు తెలిసి ఇక్కడికైతే రానియకుండా చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి చేసే ప్రయత్నం అయితే జరగట్లేదు. ఈటల రాజేందర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం వేరే ట్రాఫిక్ ద్వారా వేరే నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ అభిమానులు కావచ్చు, బీజేపీ ఫోన్లు కావచ్చు, ఆయనకు వెల్కమ్ చెప్పేసి ఆయనకు పెద్ద ఎత్తున నివేదనలు కూడా కొంతమందిని ఆపేశారు, కొంతమందిని. చాలా మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయిన మా వాళ్ళు ఇంకా మొత్తం బయటనే ఉన్నారు. చాలా మందిని ఆపేసి పెట్టేసారు. ఎక్కడెక్కడ లోనికి అలౌడ్ చేస్తలేరు. ఏమని లేదు, మీ దగ్గర టికెట్ ఉంటేనే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ పంపిస్తాం, లేకపోతే లేదని చెప్తారు. టికెట్ ఉంటేనే పంపిస్తాం అని చెప్తారు. లేకుంటే లేదు లేదు. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఎక్కువ ఉన్నా కానీ అలౌడ్ చేయట్లేదు. మొత్తం పార్కింగ్ అవతలని మొత్తం అక్కడనే సర్కిల్ దగ్గరనే ఆపేసారు. మాక్సిమం మాకు తెలిసిన మాత్రమే ఒక 30 వెహికల్స్ మొత్తం ఆపేసారు. ఒక హైడ్రామా నడుస్తా ఉంది. ఎందుకంటే ఒక ప్యాసింజర్ ఒక ఎయిర్పోర్ట్ విమానంలో వచ్చినటువంటి ప్యాసింజర్ ను ఇంతసేపు ఆపడం అంటే ఇది మొదటిసారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అనేటువంటి సాకులు చెప్తున్నప్పటికీ అది ఏమాత్రం వ్యాలిడ్ గా అనిపించట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఇటు బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. వారందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఎందుకు పోలీసులు ఇంత నిర్బంధ కాండ విధించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశాలు కూడా చెప్తా ఉన్నారు. పోలీసులకు ఇటు కార్యకర్తలకు కొంత వాగ్వాదం కూడా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తంగా ఈటలకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, బీజేపీ శ్రేణులను అడ్డుకుంటున్నటువంటి తీరుపైన కావచ్చు, ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యశోద, థ్యాంక్ యూ మదర్. బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీలో చేరిన తర్వాత మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకట స్వామితో పాటు పలువురు నేతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా సామీర్పేటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్పోర్టుకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.
బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీలో చేరిన తర్వాత మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక వెంకటస్వామితో పాటు పలువురు నేతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్టుగా సామర్పేటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఈటెలకు ఘన స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్పోర్ట్కి బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ నిన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేడి సమ్మిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, కోనరావుపేట మాజీ జడ్పీటీసీ అన్నపూర్ణ, నేరడ్మెట్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు, ఓయూ జేఏసీ లీడర్ సురేష్ యాదవ్ ను ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత మురళీధర్రావు, ఎంపీలు అరవింద్, సోయం బాపురావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నేతల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీలో చేరిన తర్వాత మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలు హైదరాబాద్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్టుగా సామీర్పేటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈటెలకు ఘన స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్పోర్టుకు బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ నిన్న బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేడి సమ్మిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, కోనరావుపేట మాజీ జడ్పీటీసీ అన్నపూర్ణ, నేరడ్మెట్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు, ఓయూ జేఏసీ లీడర్ సురేష్ యాదవ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నేత మురళీధర్రావు, ఎంపీలు అరవింద్, సోయం బాపురావు, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, సీనియర్ నేత ప్రేమందర్ రెడ్డి హాజరయ్యారు.